నమస్కారం వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ఆయన హత్య జరగడం చాలా బాధాకరమైన విషయం అయినా ఆయన హత్య కేసు ఆయన హత్య జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే ఆయన హత్య జరిగింది చంద్రబాబు చేసిన చేపట్టిన చర్యలు ఏమిటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని అనేది వేశారు ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే సీబీఐ విచారణ జరిపించాలని సునీతమ్మ కూడా అడిగింది వివేకానంద రెడ్డి గారి భార్య గారి భార్య భార్య గారు కూడా హైకోర్టును ఆశ్రయించిన ఆశ్రయించారు అప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ జరుపుతోంది సిబిఐ విచారణ సక్రమంగా జరగడం లేదు దానికి ఆధారాలు చూపిస్తున్నారు ఈ కుట్రలో భాగస్వాములుగా చేర్చేస్తున్నారు కొందరు 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 వ్యక్తుల్ని అది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు పూర్తిగా కుట్ర జరుగుతోంది మధ్య మధ్యలో రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా తీసుకొస్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారు ఏమీ రాష్ట్ర నాయకుడు కాదు ఆయన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోతారని కాదు అక్కడ ఆయనకు చంపాల్సిన ఉంది బాబాయిని చంపుకోవాల్సిన ఉంది ఆస్తి తగాదాలు లేవు గట్టు తగాదాలు లేవు పొలం తగాదాలు లేవు వాళ్ళకి ఏం తగాదాలు లేవే ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చారే ఆయన వైఎస్ విజయమ్మ మీద పోటీ చేసినారు ఆయన ఆయన కూడా బాబాయే కదా చేసింది అని ఆయన పార్టీ మారితే ఆయన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రెడ్డి గారిని అగౌరవపరచలా చిన్న చూపు చూడాల బాబాయ్ అని చెప్పి పార్టీలో సముచితమైన గౌరవం ఇచ్చారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మధ్య మధ్యలో లాగుతున్నారు అప్పుడప్పుడు తెలంగాణ హైకోర్టులో వివేకానందరెడ్డి గారి హత్య మీద భాస్కర్ రెడ్డి గారు వేసిన పిటిషన్ మీద విచారణ జరిగింది ఆ విచారణలో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు భాస్కర్ రెడ్డి తరఫున టీడీపీ నేతలు వైఎస్ సునీత కథ నడిపిస్తున్నారు సాక్ష్యాలు ఆధారంలో పట్టించుకోకుండా విచారణ జరుగుతోంది అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే సిబిఐ దర్యాప్తు జరుపుతోంది ఇది దారుణమైన విషయం అనమాట సిబిఐ చేస్తున్నది దారుణమైన విషయమే ఇది అప్రూవర్గా మారిపోయి తను ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు రేపొద్దున సుబ్బారావును ఇంకోళ్ళు పేరు చెప్తారు అతన్ని కూడా ఇరికించేస్తారు ఆ కేసులో ఓ ముఖ్యమంత్రి పేరు చెప్పేస్తాడు కేంద్ర మంత్రి పేరు చెప్పేస్తాడు ఆయా వాళ్ళను కూడా ఇరికించేస్తారు ఆ కేసులో సాక్ష్యాలు ఉండక్కర్లేదా అతను చెప్పిన దానికి అతను ఇచ్చిన వాంగ్మూలానికి సాక్ష్యం ఉండక్కర్లేదా అతను కోర్టుల్లోనే చెప్పాడు కోర్టులో చెప్పినప్పుడు వీళ్ళ పేర్లే చెప్పలేదు అవినాష్ రెడ్డి పేరు చెప్పలేదు భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పలేదు కోర్టుల్లో చెప్పిన వాంగ్మూలానికి సిబిఐ ముందు ఇచ్చిన వాంగ్మూలంతో విచారణ జరపడం ఏంటి ఇది చట్టవిరుద్ధం కాదా సాక్ష్యం లేకుండా వ్యక్తులను నేరంలోకి నెట్టడం చట్ట వ్యతిరేకం హత్యలో కీలకమైన వ్యక్తి దస్తగిరి గారు అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో కూడా ఉన్నది అయినా అతనికి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత సీబీఐ అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేసింది సిఆర్పిసి మూడు వందల ఆరు ప్రకారంగా త్రీ జీరో సిక్స్ ప్రకారంగా అప్రూవర్గా ఉన్న వ్యక్తి వాంగ్మూలాన్ని గనక తీసుకున్నట్లయితే ఆ కేసు విచారణ కాదు కేసు తీర్పు వెలువడేంత వరకు కూడా జైల్లోనే ఉండాలి తీర్పు వెలువడేంత వరకు కూడా ఎందుకంటే అతను ప్రాణహాని ఉంటుందని అతన్ని జైల్లోనే ఉంచుతారనమాట మరి అతను అతన్ని బయటే తిరుగుతున్నాడు కదా అతను అది సిబిఐ చేసిన తప్పు కాదా తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి న్యాయవాదులు విచారణ గురువారానికి రేపటికి వాయిదా పడింది విచారణ గురువారానికి నిరంజన్ రెడ్డి గారు మరో ఆరోపణ చేశారు సిబిఐ దర్యాప్తు అధికారిగా పనిచేసినటువంటి రామ్ సింగ్ తెలుగుదేశం నేతలకి సునీత్కు అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి కూడా తెలియజేశారు రామ్ సింగ్ని మార్చమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తేనే రామ్ సింగ్ని విచారణ నుంచి తప్పించడం కూడా జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి రామ్ సింగ్ని తప్పించమని ఆధారాలని సర్కమర్షియల్ ఎవిడెన్స్ని ఐ విట్నెస్ని వాళ్ళ సాక్ష్యాలని వాళ్ళ వాంగ్మౌనాల్ని కూడా పట్టించుకోకుండా కేసును తప్పుదారి పట్టిస్తున్నారు సిబిఐ అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు కోర్టులో వాదించారు దస్తగిరికి బెయిల్ రా సునీత మౌనంగా ఎందుకుంది అని తెలంగాణ హైకోర్టులో నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు దస్తగిరికి కడప జిల్లా కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ని రద్దు చేయాలని అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ విచారణ నుంచి తప్పించాలని ఈ కేసులో మమ్మల్ని ఇరికించకూడదని వాదనలు వినిపించారు వీళ్ళే కాదు ఇంకా కొంతమందిని నిందితులుగా కూడా చేర్చే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని ఇప్పటిదాకా నిందితుల్ని చేర్చింది చాలు ఇంకా కూడా కొంతమంది నిందితులను చేర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వాదించారు హత్య కేసులో దస్తగిరి దగ్గర కొంత నగదు పోలీసులకి లభ్యమైనట్లు హత్యకు ఉపయోగించిన పరికరాన్ని అతనే కొన్నట్లు కోర్టులో కూడా ఒప్పుకున్నారని మరి అటువంటి వ్యక్తిని బెయిల్ ఎట్లా ఇస్తారని నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో వాదనలు వినిపించారు సునీల్ యాదవ్ నా తల్లితో వివేకానందరెడ్డి గారు అసభ్యంగా ప్రవర్తించారు అని కూడా చెప్పాడు ఇప్పుడు ఆ విషయాన్ని కోర్టు తేల్చాల్సి ఉంది ఆ సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించారు వివేకానంద రెడ్డి గారు అని ఆరోపణ చేస్తే సిబిఐ ఆ కోణంలో విచారణ కూడా జరపలేదు ఎందుకు జరపలేదు సిబిఐకే తెలుసు అది ఎందుకు జరపలేదు అనేది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సిబిఐ విచారణకి హాజరవుతున్నారు విచారణకు సహకరిస్తున్నారు కనుక వారిని నిందితులుగా చేర్చకూడదని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టుని నిరంజన్ రెడ్డి గారు కోరారు